ஹாய் கைஸ், இட்ஸ் பீன் ரியலி லாங். யா, கொஞ்சம் சோஷியல் மீடியாவில் கொஞ்சம் தக்கு உண்டானோம், டோன்ட் மைண்ட். அண்ட் திஸ் இஸ் வெரி இம்பார்ட்டண்ட் மெசேஜ் அண்ட் மீకు తెలియాలనుకుంటున్నాను. బికాజ్ మీ అందరికి తెలిసిందే, నేను ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ షూటింగ్లో నేను ఒక లొకేషన్లో పడిపోయాను. ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి ఫోర్త్ ఫ్లోర్కి పడిపోయాను స్టంట్స్ చేస్తుంటే. అండ్ ఫోర్త్ ఫ్లోర్ అంటే ఆ ఫోర్త్ ఫ్లోర్ కాదు, నెక్స్ట్ బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్లో పడ్డాను. సో లెగ్మెంట్ టేర్ అయింది, ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాను, చూపించాం. అండ్ కపుల్ ఆఫ్ హాస్పిటల్స్కి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఆపరేషన్ చేయాలి అది ఇది అన్నారు. బట్ నాకు ఆపరేషన్ చేయించుకోవడం ఇష్టం లేదు, అంటే నాకు భయం అని కాదు. అండ్ వన్స్ ఒక్కసారి బాడీ ఓపెన్ చేశాక అది ఇంకా రిపేర్లు వస్తూనే ఉంటాయి. సో అలాగా నాకు ఒక్కసారి మళ్ళీ ఆపరేషన్ ప్లేట్స్ కానీ అలాంటివి వేస్తే నాకు తెలుసు ఇట్స్ సో టఫ్ ఆఫ్టర్ దాట్. సో నేను ఇంకా అలాగే కీప్ ఆన్ మూవ్ అవుతున్నాను. అండ్ అప్పుడు సుమా గారు ఫోన్ చేసి, యాంకర్ సుమా గారు ఫోన్ చేసి మమ్మీతో చెప్పారు ఇలాగ చక్కెర సిద్ధ నాడి వైద్యం ఉంది, సో డెఫినెట్గా వెళ్ళండి. నా కూతురికి కాల్ ఫ్రాక్చర్ అయితే విత్ ఇన్ 2 డేస్లో నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళింది అని చెప్పి. దెన్ మామూలు చెప్పంగానే ట్రై చేద్దాం, బికాజ్ చాలా హాస్పిటల్ తిరిగి తిరిగి అందరూ ఆపరేషన్ అన్నారు. ఒక మినిమం ఒక 6 మంత్స్ షూటింగ్ చేయకూడదు, 1 ఇయర్ కంపల్సరీ రెస్ట్ తీసుకోవాలి, డ్యాన్స్ చేయకూడదు, స్టంట్స్ చేయకూడదు, ఇలాంటివి చాలా చెప్పారు. నాకు సినిమా చేస్తున్నాం ఇంకా కంప్లీట్ చేయలేదు, ఇంకా చాలా సినిమాలు చేయాలి అండ్ పైప్లైన్లో చాలా ఉన్నాయి అండ్ ఆ టెన్షన్ పెరిగిపోయింది. సో డిప్రెషన్కి లోన్ అవ్వలేదు కానీ ఆల్మోస్ట్ ఆ స్టేజ్, ఫైనల్ స్టేజ్లో ఉన్నాను డిప్రెషన్కి వెళ్ళే స్టేజ్లో. దెన్ ఐ గాట్ టు నో అబౌట్ చక్రసిద్ధి అనమాట. వెళ్ళాను, వెళ్ళి సింధుజా గారిని కలిశాను. వెన్ ఐ మెట్ హర్ ఫస్ట్ టైం దట్ నా ఫీలింగ్ ఏంటంటే నా లెగ్ అనేది క్యూర్ అవ్వబోతుంది అండ్ అనిపించింది. అండ్ వెంటనే నేను వెళ్ళినప్పుడు స్ట్రెచ్చర్లో వెళ్ళాను, విత్ ఇన్ ఐ థింక్ నా ట్రీట్మెంట్ 5 మినిట్స్ 6 మినిట్స్ హార్డ్లీ 6 మినిట్స్. సో ఆఫ్టర్ 5 6 మినిట్స్ ఐ స్టార్టెడ్ వాకింగ్ అండ్ వితౌట్ స్ట్రెచ్చర్ నేను మెట్లు దిక్కుంటూ నేను కారెక్కి నేను వెళ్ళాను. అండ్ సీరియస్లీ దిస్ ఇస్ మిరాకిల్. అండ్ మీకు ఎప్పుడైనా అవ్వకూడదని కోరుకుంటున్నాను, మీకు ఎప్పుడైనా ప్రాబ్లమ్ కానీ, మైగ్రేన్ కానీ, సైనస్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, మీ బాడీలో ఎటువంటి పెయిన్స్ అయినా ఉంటే మాత్రం డెఫినెట్లీ ప్లీజ్ విజిట్ టు చక్రసిద్ధి అండ్ సింధుజ గారిని కలవండి. అండ్ డెఫినెట్లీ మీలో ఉన్న ఏదైతే మీకు పెయిన్ అనిపిస్తుందో దాన్ని డెఫినెట్గా మీ బాడీ నుంచి తీసేస్తారు. అండ్ దే ఆర్ లైక్ స్వీట్ హార్ట్స్, దే ఆర్ లైక్ ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ అస్. అండ్ లవ్ యూ అండి, లవ్ యూ సింధుజ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దాట్. అండ్ రైట్ నౌ ఐమ్ డూయింగ్ స్టంట్స్ అండ్ ఆల్ అండ్ థ్యాంక్ యూ. ఇంకోసారి ఏమైనా సరే నాకు ధైర్యం ఉంది, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తే విల్ స్టార్ట్ ఇన్ 1 వీక్ షూటింగ్, ఎక్కువ గ్యాప్ లేకుండా. సో యా, థ్యాంక్ యూ సో మచ్.